ఫెసిలిటేటర్ని ఒక నెల పడుతుంది గ్రామానికి ఒక ఫెసిలిటేటర్ని, వీలున్నంత వరకు ప్రతి ఓటర్కి ఒక ఫెసిలిటేటర్ని. ఎందుకంటే అతను వస్తున్నాడో రాలేదో అన్న సమాచారం మనకు తెలియజేయడం కోసం ఫెసిలిటేటర్గా పెట్టమని కూడా ఎన్నికల సంఘం రిటర్నింగ్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నాయి. ఎన్ని సౌకర్యాల మధ్యలో వాళ్ళకి ఎటువంటి అవాంతరాలు లేకుండా, ఎటువంటి అడ్డంకులు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళని తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా పనిచేస్తారు. మామూలుగా ఫెసిలిటేటర్ ప్రభుత్వం పెట్టగలదు, టెక్నాలజీ షేడ్స్ వస్తాయి, వస్తాయి. ఈ ఫెసిలిటేటర్ని పబ్లిసిటీ ఇన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని చెప్పి 50 సార్లు నేను మాట్లాడుకుంటున్నాను. కాబట్టి అన్ని మార్గాలు కూడా ఈ సౌకర్యాల గురించి వాళ్ళని వివరించి, వాళ్ళని చైతన్యం చేసి, వాళ్ళ ఓటును సక్రమంగా ఉపయోగించుకొని వీల్ప్యాట్ ఒకటే ఉంటుంది, కంట్రోల్ ఇంట్ ఒకటే ఉంటుంది, ఈ మెరుగు వచ్చాయి అట్లా ఫిజిటర్ అప్ టు 24. పర్సన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ ఏరియా ఇన్ దిస్ జియోగ్రఫికల్ లొకేషన్ ఆఫ్ ఇండియా, ఈ మస్ట్ బి ఆటోమేటికలీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ఈ మస్ట్ ఆటోమేటికలీ ఓటర్. ఈ రిజిస్ట్రేషన్ వల్ల చూస్తున్నారు 14,000 హౌసెస్ అంటే ఈ సెకండ్ ఫేజ్ కింద ఎన్రోల్ని, వాటిల్లో మొదటి ఒక బ్లాక్స్ కింద ఫస్ట్ అలాట్మెంట్లోకి వెళ్ళటం, ప్లాట్ అలాట్మెంట్లోకి మొదలుపెట్టాము. మొన్న మనము గురువారం నుంచి మొదలుపెట్టింది గురువు శుక్రవారం శనివారాలు చేసి ఒక ఆదివారంలోనే మనకి కోడ్ వచ్చిన తర్వాత దాని గురించి పూర్తి వివరాలు సోమవారం అలాట్మెంట్ మన అందరికీ కూడా, అంటే 500 రోజు ఫలానా వాళ్ళు, 300 రోజు ఫలానా రోజు అని చెప్పడం వల్ల ఆ రోజు వస్తూ ఉన్నారు. మన సోమవారమే క్లారిటీగా చెప్పాము, అంటే వివరణ తీసుకుంటామని. వివరణలో కూడా ఎక్కడ ఇంకా ఇలాంటి బెనిఫిషరీ స్కీమ్స్ ఇవన్నీ కూడా ఈ టైంలో చేపట్టకూడదు కాబట్టి వాటన్నిటినీ కూడా నిలిపివేయటం జరిగింది. అది కొంచెం అంటే ముందుగా షెడ్యూల్, సో కొంతమందికి డౌట్లు ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ వచ్చినప్పుడు బుధవారం రండి అని చెప్పే దాని మీద ఈరోజు వచ్చి కూడా కొద్దిమంది లబ్ధిదారులు వచ్చారు. వారందరికీ కూడా సర్ది చెప్పడం జరుగుతుంది. అయితే అర్ధాంతరంగా వాళ్ళకి ఆగటం వల్ల కొద్దిమందికి ఇది ఉంటుంది, అంటే ఆ యొక్క ఆగిపోయింది అనేది. కానీ ఇది ఆగటము అనేది ఏది ఆగలేదు, కేవలం కొంత ఈ యొక్క ఎలక్షన్ కోడ్ రైతే దాన్ని యథాతథ స్థితి పెట్టాం. ఎటువంటి చర్యలు ఏమీ చేపట్టబడము, అయిపోయిన వెంటనే ఈ కోడు ఇవన్నీ అయిపోయిన వెంటనే యథావిధిగా మిగిలిన కార్యక్రమాలు చేపడతాం. కాబట్టి ఎవరూ ఆందోళన పడద్దు. దానికోసమనే ఇంకా ఏదైనా ఇక్కడ కార్యక్రమాలు కానీ హౌసింగ్ కార్యక్రమాలు ఏదైనా జరుగుతుంటే ప్రజల్లోకి, అంటే వీళ్ళకి రాలేదు అనే దీంతో ఏదైనా ఉంటారనే ఉద్దేశంతో మొత్తము కూడా ఆ సిబ్బందిని కూడా వేరే పనుల్లోకి పంపించడం జరిగింది. ఇక్కడ ఆ కార్యకలాపాలకు సంబంధించి కూడా ఏవో చేయొద్దని కూడా చెప్పాము. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ప్రస్తుతము ఈ యొక్క ఎవరైతే డీడీలు కట్టారో అందరికీ కూడా మనకి ఈ యొక్క శాంక్షన్స్ని బట్టేసే డీడీలు కట్టించారు. డీడీలు కట్టిన అందరికీ మనం లాట్ మొదలుపెట్టాము. ఈ కార్యక్రమం కేవలము తాత్కాలికంగా ఎలక్షన్ కోడ్ ద్వారా నిలిపివేయబడింది. ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే పేపర్ ప్రకటన ద్వారా, అదేవిధంగా మన యొక్క లోకల్ ఛానల్స్ ద్వారా ఆ యొక్క విషయాన్ని తెలియజేసి పారదర్శకంగా అందరి సమక్షంలోనే లాటరీ విధానం ద్వారా కావచ్చు, ఏదైనా విధానం ద్వారా కావచ్చు, అందరి సమక్షంలో చేపడతామని చెప్పేసి దాని గురించి ఎవరూ కూడా ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ ఉన్నాను. దీనిపైన ఏ అనుమానాలు ఏవి వద్దని, ఏదున్నా కూడా వచ్చి కమిషనర్ గారిని సంప్రదించవలసిందిగా కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రాబో ఎలక్షన్స్లో స్వీప్ అనే కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ఓటర్ చైతన్య కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజున గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు శకుంతల గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా డిజేబుల్ లేడీగా సింగ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో ఎన్జిఓస్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ సంబంధించిన పరప్రముఖులందరికీ కూడా ఓటర్ అవేర్నెస్ మీద, ముఖ్యంగా అర్బన్ ఎపతీ అనేది ఎక్కువగా ఉంటుంది, టౌన్స్లో ఓటింగ్ అనేటువంటి చాలా తక్కువ పర్సంటేజ్ పోల్ అవుతుంది, అవన్నీ కూడా ఎనలైజ్ చేసి వాళ్ళకి పీపీటీ ద్వారా వాళ్ళకి మొత్తం ఎనలైజ్ చేయడం జరిగింది. అందరూ కూడా ఓటు పార్టిసిపేట్ చేయటం. రెండో అంశం ఎథికల్ ఓటింగ్ కూడా చెప్పడం జరిగింది. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటు వేసేటట్టుగా అందరూ కూడా చైతన్యం చేయడం జరిగింది. వారు కూడా కొన్ని స్టేషన్స్ ఇచ్చారు, అవి కూడా తీసుకొని జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాన్ని వారికి కూడా ఈ విషయాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారికి, వారి సిబ్బంది అందరికీ థ్యాంక్ యూ. ఈ ఎన్నికల్లో విభిన్న ప్రతిభావంతులు, దివ్యాంగులు అందరూ తప్పనిసరిగా ఓటర్గా నమోదు కావాలని కోరుకుంటున్నాను. ఇంకా 2 రోజుల సమయం ఉంది, తమకి ఓటు హక్కు ఉందో లేదో తెలుసుకొని 150 డయల్ చేయడం ద్వారా కానీ, లేక పీడబ్ల్యూడీ యాప్ను ఉపయోగించుకోవడం ద్వారా కానీ, లేదా సంబంధిత బిఎల్ఓని సంప్రదించడం ద్వారా కానీ ఓటర్ లిస్టులో తనిఖీ చేసుకొని తమ ఓటు హక్కు ఉందో లేదో అందరూ తప్పనిసరిగా తెలుసుకొని, తమకు ఓటు హక్కు లేనట్లయితే
నమోదు చేసుకోవడం కోసం ఫారం 6ని సంబంధిత బీఎల్ఓ కానీ లేక పీడబ్ల్యూడి యాప్ ద్వారా కానీ నమోదు చేసుకోవాలని కోరుతున్నాను. అట్లా నమోదు చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాగే ఓటు హక్కు నమోదు చేసుకున్న వాళ్ళు అందరూ తమ పేరు పక్కన పీడబ్ల్యూడి అనే విధంగా నమోదు చేసుకొని ఎన్నికల సంఘం కల్పిస్తున్నటువంటి వీల్ చైర్ సౌకర్యం కానివ్వండి, బ్రెయిలీ బ్యాలెట్ పేపర్ సౌకర్యం కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కానివ్వండి, ఫెసిలిటేటర్ సౌకర్యం కానివ్వండి, ఇలాంటి తదితర సౌకర్యాలన్నింటినీ తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిందిగా అందరూ దివ్యాంగ సోదరులని అట్లాగే విభిన్న ప్రతిభావంతుల్ని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మేము ఎక్సే వాళ్ళు ఎక్సే ఒక ఎలక్షన్ లేదు, అందరూ ఒకటే మీ దృష్టిలో. ఇంకోటి వచ్చింది కాబట్టి కొన్ని చోట్ల మాత్రమే అధికార పార్టీ వల్ల మిక్సీలో ఉన్నాయి. అది అధికార పార్టీ వాళ్ళ ప్రకటనలు చేసినటువంటి వాళ్ళు బొమ్మలు కానీ సీఎం గారిని కానివ్వండి, సిద్ధారామరావు గారిని కానివ్వండి, జనార్దన్ గారి కానివ్వండి, ఇలా ఎమ్మెల్సీ మాగుడు. మనమే ఒక్కొక్కసారి ఏం చెప్తామంటే అదే లెట్నెంట్ అనేది వత్రుతూ ఉన్నారు, కనీసం ముందు ఏదో చెప్తే అన్న ప్రశాంతంగా వెళ్తారు కదా. వన్ ఆర్ టూ డేస్ బ్యాక్ చెప్తే అదే రిజర్వేషన్లో వాళ్ళకి కోర్టు ఈ మన పేషెంట్స్ వాళ్ళ దగ్గర పోవాలి. ప్రెస్ కోసం మాట్లాడటం లేదు మీ సీనియర్ తెలుసు కదా ఎలక్షన్లో ఏదో ఫస్ట్ వన్ ఆర్ టూ డేస్ కొంచెం ఈ తెలియని ఉంటాయి.